ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో ఫోన్ పగిలిపోయి 6 నెలలైనా కొత్త ఫోన్ కొనుక్కోవడానికి దిక్కు లేదు. పోనీ రిపేర్ చేయిద్దామంటే దీన్ని చూసిన ఎవడు రిపేర్కి పనికిరాదు అంటున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నా ఇక్కడ ప్లాట్ నెంబర్ 705 ఎక్కడన్నా? ఎందుకు? ఏం లేదన్నా, వాళ్ళు ఆన్లైన్లో ల్యాప్టాప్ బుక్ చేశారు, ఫోన్ చేస్తుంటేనేమో తీయడం లేదు. అడ్రస్ కోసం కాలనీ మొత్తం తిరిగాను, ఎక్కడ ఆ ప్లాట్ కనిపించలేదు. ఓ అలాగా, అలా తిన్నగా వెళ్ళి కుడి పక్కకు తిరుగు, అక్కడ ట్రాన్స్ఫారం ఉంటుంది. అది దాటి 2 ఇళ్ళు దాటావంటే 3వ ఇల్లే 703, అది మా కాలనీ జనరల్ సెక్రటరీ గారిది. ఓ అలాగా. ల్యాప్టాపా? 100,000 రూపాయల పైనే ఉంటుంది. పొద్దు పొద్దునే భలే మంచి ఆఫర్ తగిలింది. అమ్మయ్యా, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. హలో, అవును, మొన్నే అవును, ఇందాకే ఆన్లైన్ అతను ఫోన్ చేశాడు ల్యాప్టాప్ తీసుకొచ్చాను అని. నేనేమో బాత్రూంలో ఉండి ఫోను లిఫ్ట్ చేయలేదు, వస్తాడేమో అని ఇంటి ముందే నిలబడి ఉన్నాను. ఓహో, జనరల్ సెక్రటరీ మేడం ఈవిడే అయి ఉంటారు. అంతేగా. నువ్వు? నేనే మేడం, ఇందాక కాల్ చేసింది. ఓ, నువ్వేనా ల్యాప్టాప్ తెచ్చింది? అవును మేడం. సరే ఇవ్వు. అయ్యో, నా ఫోను. ఏంటి ఇలా కింద పడేసావు? సారీ మేడం, చూసుకోలేదు మేడం. సారీ మేడం, చూసుకోలేదు మేడం. అయ్యో, 100,000 రూపాయల ఫోను, డిస్ప్లే మొత్తం బద్దలు కొట్టేశావు కదయ్యా. అయ్యో, ఇదిగో ముందు మర్యాదగా 100,000 రూపాయలు నాకు ఇవ్వు. 100,000 రూపాయలా? సారీ మేడం, నా వల్ల తప్పు జరిపోయింది మేడం. ఇప్పటికిప్పుడు 100,000 రూపాయలు అంటే నేనెక్కడ తెస్తా మేడం? నేనేదో చిన్న ఉద్యోగస్తుంది మేడం. ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం, కాలు పట్టుకో మేడం. సరే, ల్యాప్టాప్ ఇవ్వు. మేడం, ఓటీపీ చెబుతారా? ఏంటయ్యా చెప్పేది? ఓటీపీ చెప్పాలంటే ముందు ఫోన్ బాగుండాలి కదా. దీన్నేమో ముక్కలు ముక్కలు చేసావు. ఇప్పుడు ఓటీపీ అడిగితే నేను ఎక్కడి నుంచి చెప్పాలి? సరే ఇదిగో ఈ ఫోన్ తీసుకొని కొత్త ఫోన్ కొనివ్వు, అప్పుడు చెప్తాను ఓటీపీ. మేడం, అది నా వల్ల కాదు మేడం. అయితే మూసుకొని పో. అలాగే మేడం. ఓటీపీ కావాలట, ఓటీపీ. నా ఫోన్, ఇంత మంచి ఫోన్ పగలు కొట్టేశావు, ఎక్కడి నుంచి? ఆటో ఇదే? ఆటో లోపల నుంచి వస్తుందంటే ఈ కాలనీలో ఏదో ఇంట్లోకి వెళ్ళుంటారు. ఇల్లు సుద్దారి. డాక్టర్ గారు, మీరు అర్జెంటుగా ఒకసారి ఇంటికి రావాల్సి ఉంటుంది. ఎంతసేపట్లో రాగలరు? ఏమండి? అమ్మా, శుభప్రద. శుభప్రద అమ్మా,
అమ్మా శుభప్రద, అమ్మా ఏమైందమ్మా? రా రా అమ్మా, అలా కూర్చుందు గాని రా అమ్మా. మెల్లగా మెల్లగా కూర్చో కూర్చో, నువ్వు నీళ్లు తీసుకొని రా. అమ్మా అమ్మా శుభప్రద, ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఎందుకు ఇలా అయిపోయావమ్మా? కంగారు పడకండి, ఈరోజు ఈవిడ ఉపవాసం ఉన్నారు, దాంతో కాస్త నీరసం వచ్చి కళ్ళు తిరిగి ఉంటాయి, అంతేనండి. అమ్మా తల్లి, అయ్యగారు మంచినీళ్ళు ఇటు ఇదిగో తాగమ్మా, నీళ్ళు తాగు తాగు. అమ్మా జాగ్రత్త జాగ్రత్త, ఇంకొంచెం తాగండి ఉండండి. అమ్మా శుభప్రద ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు నాన్న. ఎన్నాళ్ళయింది తల్లి నిన్ను చూసి, ఇవాళ్ళొస్తావు రేపొస్తావని కళ్ళల్లో ఒత్తులేసుకుని నీకోసం ఎదురు చూశానమ్మా. ఇప్పటికీ తండ్రి మీద నీకు దయ కలిగిందన్నమాట. ఎంత మాట నాన్న, నిన్ను ఎప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ప్రాణం లాగేస్తున్నా కూడా వచ్చే అవకాశం లేక కన్నీటితో ఆగిపోయానే తప్ప కన్న తండ్రి మీద ప్రేమ లేక కాదు నాన్న. అయ్యో నా కూతురు గురించి నాకు తెలీదా తల్లి? కాకపోతే మీ అందరితో కలిసుండలేకపోతున్నాననే బాధతో అలా మాట్లాడానంతే అంతే అంతేనమ్మా. అదేంటి, మీరు తండ్రి కూతుళ్ళే కదా, ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నట్టు అలా మాట్లాడుకుంటున్నారేంటి? అరే మైథిలి ఉన్న విషయమే మర్చిపోయాను, నేను నాన్నను కలిసిన విషయం ఈ అమ్మాయికి తెలిసిపోయింది, రేపింట్లో వాళ్ళకి చెప్తే. అంటే మా ఇంట్లో కొన్ని కుటుంబ సమస్యలున్నాయి మైథిలి, అందుకే నాన్న విడిగా ఉంటున్నారు. మా అమ్మకి నాన్నకి అర్థమైందండి, మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కలుస్తున్నారంటే ఈయన్ని కలవడం వాళ్ళకి ఇష్టం లేదు అని. అవునమ్మా, గతం తాలూకు గాయం వల్ల నేను నా కుటుంబానికి దూరం అయ్యాను. ఎవరూ నాతో కలవకపోయినా నా కూతురు మాత్రం ప్రతి పుట్టినరోజుకు వచ్చి ఈ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆ ఆనందాన్నిచ్చి వెళ్ళిపోతుంది. ఓ అయితే ఈరోజు మీ పుట్టినరోజు అన్నమాట, పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.